ఇండస్ట్రీ నాట్ సినిమాల్లో చేస్తున్నారు, బాలీవుడ్ స్టార్లైనా సౌత్ లో బిజీగా ఉంటున్నారు. అసలు సినిమా ఎవరిదైనా కొంతమందిని మాత్రం కంపల్సరీగా తమ సినిమాల్లో ఉండాలని కోరుకుంటూ వాళ్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు మేకర్స్. సౌత్ వాళ్లనే నార్త్ వాళ్ళు పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు అనుకుంటే, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు ఇలా ప్రతి చోట సంజయ్ దత్ కోసం పోటీ పడుతున్నారు. కేజీఎఫ్లో సంజయ్ దత్ చేసిన యాక్టింగ్కి ఫిదా అయిపోయిన సినిమా వాళ్లు మా సినిమాలో చేయమంటే మా సినిమాలో చెయ్యండి అంటూ ఆఫర్లిస్తున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజ్ సినిమాలో విలన్గా చేస్తున్నారు. విజయ్ 67వ సినిమాలో స్ట్రాంగ్ విలన్గా తమిళ్లో కూడా తన సత్తా చూపించబోతున్నారు. అంతేకాదు, తెలుగులో కూడా కొరటాల ఎన్టీఆర్ సినిమాలో విలన్గా సంజయ్ దత్ని సెట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇలా సంజయ్ దత్ కూడా అటు హిందీ, కన్నడ, తమిళ్తో పాటు తెలుగులో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు. బాలీవుడ్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి ఫామ్లో ఉన్న నవాజుద్దీన్ సిద్దికీ కూడా ఫుల్ డిమాండ్లో ఉన్నారు. స్టార్ కాస్ట్తో పని లేకుండా ఏ సినిమా అయినా తన యాక్టింగ్తో అదరగొట్టే నవాజుద్దీన్ లేటెస్ట్గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. వెంకటేష్ హీరోగా, శైలేష్ కోలను డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సైంధవ్లో నవాజుద్దీన్ పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు తమిళ్లో కార్తీక్ సుబ్బరాజ్, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన పెటా మూవీలో పవర్ఫుల్ విలన్గా అదరగొట్టారు. ఆల్రెడీ హిందీ, తమిళ్లో అదరగొట్టిన నవాజుద్దీన్ ఇప్పుడు తెలుగు వాళ్లకి కూడా దగ్గరవుతున్నారు. నాన్ తెలుగు ఆర్టిస్ట్లే కాదు, తెలుగు వాళ్లు కూడా అన్ని భాషల్లో బిజీ అవుతున్నారు. తెలుగు, తమిళ్లో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్గా చేసిన జగపతి బాబు ఇప్పుడు పానిండియా వైడ్గా బిజీ అవుతున్నారు. కన్నడ మూవీ కబ్జాతో పాటు మలయాళంలో కూడా ఇప్పటికే పులి మురుగన్, మధుర రాజా లాంటి చాలా సినిమాలు చేశారు. ఇలా సౌత్లో అన్ని ఇండస్ట్రీల్లో బిజీగా ఉన్న జగపతి బాబు ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్ కిసికా బాయ్ కిసికా జాన్ సినిమాతో బాలీవుడ్లో పవర్ఫుల్ విలనిజాన్ని చూపించబోతున్నారు. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ మేకర్స్ కూడా జగపతి బాబే కావాలనుకుంటున్నారు.